వికాసపట్నంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ నిజామాబాద్ రూరల్ అంటే డిచ్పల్లిలో జరుగుతున్న ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక రకాలుగా కృషి చేసిన విషయం తెలిసింది. నిధులంతా అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము సంక్షేమం కోసము పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తున్న విషయం కూడా తెలిసింది. ఇదే నేపథ్యంలో నీళ్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టులు కట్టడంలో ఆయన విశేషంగా కృషి చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి తెలిసింది. ఇక నియామకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే తమను గెలిపించాలని చెప్పేసి ప్రజా ఆశీర్వాద సభలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మనతో పాటుగా మాట్లాడడానికి డిచ్పల్లిలో ఇక్కడ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. గోవర్ధన్ గారు చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం ఈ బహిరంగ సభ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? చాలా బాగా కొనసాగుతున్నాయండి. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వస్తారని తెలిసి నిన్న నుంచి అందరికి జనానికి తెలిసింది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వేలాది మంది, నేను కూడా ఒక 50,000 మంది రావచ్చు సభకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు విపరీతంగా జనం తరలి వస్తున్నారు. కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో ఉన్నాయి. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, నిజామాబాద్ రూరల్లో జరిగినటువంటి అభివృద్ధి కానీ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గతంలో లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో లేనటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం జరుగుతున్నాయి. కాబట్టి అది ముఖ్యమంత్రి గారి ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు రుణం తీసుకోవాలి, ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని గెలిపించుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేయాలన్నటువంటి ప్రజల ముఖ్యమైన ఆకాంక్ష. అయితే ప్రధానంగా ఇక్కడ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందించిన ప్రయత్నం మనం చేసాం. సాగునీరు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగంలో రైతు బీమా పథకం కావచ్చు, రైతు బంధు పథకం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళకు ఒక ఆసరాగా నిలబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన రైతాంగం స్పందన ఎలా ఉంది? జనరల్ రైతులకు ఒక పెద్ద ఆశ ఉందండి. ఎందుకంటే నిజామాబాద్ రూరల్ ఉన్నటువంటి రైతులు చాలా మంచి రైతులు ఉన్నారు. భూములు సాగునీరు లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడితేనో లేకపోతే బోరివెల్ ద్వారానో సాగునీరు అందిస్తుంది. వాళ్ళకి కావాల్సినలా ఇప్పుడు కరెంట్ వస్తుంది 24 అవర్స్. ఆ రైతు బంధు వస్తుంది, వాళ్ళకు ఇన్సూరెన్స్ వస్తుంది. రైతాంగానికి కావాల్సిన సాగునీరు, సాగునీరు విషయంలో ముఖ్యమంత్రి గారు సాగునీరు విషయంలో మరి ప్రజలకు ఒక కోరిక, ఒక ఆకాంక్ష ఏంటంటే సాగునీరు ఇస్తే ఇంతకంటే మాకేం అవసరం లేదు. ఇవాళ మంచి మధ్య రిజర్వాయర్ను ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిండు, కాళేశ్వరం ద్వారా వచ్చే నీటిని. దానివల్ల కెనాల్ కాకుండా పైప్ లైన్ ద్వారా కొత్త పద్ధతిలో మరి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకోవాలనేది ముఖ్యమంత్రి గారికి ఆకాంక్ష. ఇప్పుడు నిజాం సార్ కెనాల్ ఏతుందో మా నిజామాబాద్ రూల్ నుంచి వస్తాయి. దానివల్ల టోటల్గా 120,000 ఎకరాలు ఉన్నటువంటి నిజామాబాద్ రూల్లో ఓన్లీ 20,000 ఎకరాలు మాత్రమే సాగునీరు వస్తుంది నిజాం సార్ ద్వారా. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకం ఏదవుతుందో మంచి పరిధర్వారు, దాని ద్వారా 105,000 ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. అది కూడా పైప్ లైన్ ద్వారా. కాబట్టి ప్రజలు నిజంగా ఒకవేళ ఇది అయితే మేము కేసీఆర్ గారిని దేవుడనే మేము భావిస్తాం. మేము ఎందుకంటే గత కొన్నేళ్ళుగా ఒక 50 ఏళ్ళ నుంచి ఇతరులు పరిపాలిస్తారు, కానీ ఎవరు దీని గురించి ఆలోచించలేదు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏదవుతుందో దానికి స్వాగతం పలుకుతాం. ఎవరిది ఒక ఎకరా భూమి పోకుండా, ఎవరికి నష్టం రాకుండా, కేవలం పైప్ లైన్ ద్వారానే జస్ట్ లైక్ నల్లాల నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఇళ్లకు, అదేవిధంగా పెద్ద పైప్ ద్వారా పొలాల్లోకి డైరెక్ట్గా నీళ్ళు వచ్చే ఆ పథకం కాబట్టి ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ తమ మద్దతు తెలుపుతున్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి నాకు గెలిపించేటటువంటి అవకాశం నాకు కళ్ళకు కలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక పెన్షన్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక రకాలుగా పెన్షన్లు ఇవాళ వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, వితంతు పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికుల పెన్షన్ కావచ్చు, బోధకాల బాధితులకు పెన్షన్లు కావచ్చు, ఇలా ఒక అభివృద్ధి పథంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలను కూడా ఏకదాటి పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్తున్న వైనం పైన మహిళల్లో కావచ్చు, ఇతరత్ర వృద్ధుల్లో కావచ్చు, ఇలాంటి స్పందన కనిపిస్తుంది. నిజామాబాద్ రూరల్లో దాదాపు 65,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయండి. నిజామాబాద్ రూరల్లో ఎక్కడో లేవు. అదేవిధంగా దానివల్ల దాదాపు 7 కోట్ల రూపాయలు పర్ మంత్ మేము పంపిణీ చేస్తున్నాం నిజామాబాద్ రూరల్లో. అదేవిధంగా రైతు బంధు పథకం ఉంది అనుకోండి, రైతు బంధు పథకం కూడా దాదాపు 51 కోట్ల రూపాయలు ప్రతి 6 నెలలకోసారి పంపిణీ చేస్తున్నాం మేము. ఈ సంవత్సరము దాదాపు 2 కోట్ల 100 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్,
ఇన్సూరెన్స్ ఈ విధంగా చూస్తుంటే కోట్లాది రూపాయలు డబ్బులకు అసలు విలువ లేకుండా విపరీతంగా డబ్బులు మేము పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఇవల్ల ప్రజలు ఇంతకంటే ఏం కావాలి మాకు, ఈ విధంగా చేయడం ఒక మా అదృష్టంగా భావిస్తున్నాం అంటున్నారు ప్రజలు. గతంలో ఉన్న వాళ్ళు ఏమీ లేదు, గతంలో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానీ వాళ్ళు ఎలాంటి సహకారం కానీ ఎలాంటి ఆర్థిక సహకారంగా వాళ్ళు చేయలేదు. ప్రజలకు ఇన్ని విధాలు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని మేము మర్చిపోము, తప్పకుండా కేసీఆర్ గారిని మేము మళ్ళీ గెలిపిస్తాము అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. గడిచిన 50 ఏళ్లుగా ఎన్నడూ చవి చూడనంత అభివృద్ధి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ప్రస్తుతం చవి చూస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే బాదిరెడ్డి గోవర్ధన్ గారు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా ఏకతాటిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకెళ్తున్న పరిస్థితులు కూడా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఇక్కడ అనేక మంది లబ్ధిదారులు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సానుకూలంగా స్పందించి మరొక్కసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వాన్ని గెలిపించే దిశలో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటుగా చూస్తున్నాము ఇక్కడ స్థానిక ఎంపీ కవిత గారు ఉన్నారు. ఎంపీ కవిత గారిని అడిగి మరిన్ని వివరాలు చూస్తున్నాం. ఎంపీ గారు, ఇక్కడ ప్రస్తుతము నిజామాబాద్ రూరల్లో బహిరంగ సభ కొనసాగుతుంది, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొనసాగుతున్న వైనాన్ని మనం చూస్తున్నాము, దీన్ని మనం ఎట్లా ప్రజలు ఎట్లా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? మన రాష్ట్ర ప్రజలే కాదండి, పక్క రాష్ట్ర ప్రజల నుంచి కూడా అద్భుతమైన స్పందన ఉన్నవి. ఇప్పుడు మనతో పాటు మహారాష్ట్ర నుంచి అంతకుముందు ఒక 40 గ్రామాలు కలుస్తామని చెప్పినటువంటి అన్నలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ తెలంగాణలో ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధిని అంతటినీ కూడా చూసి చాలా సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి అభివృద్ధి మరి దేశమంతా కూడా జరగాలి, జరిగితేనే రైతన్నలు బాగుంటారని ఉత్సాహంగా అందరూ కూడా కదిలి వస్తూ ఉన్నారు. ఇవాళ సాగునీటి రంగంలో చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో ఒక రకంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి 100,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని పట్ల రైతాంగం స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. మీరు అన్నట్టు ఇంతకుముందు ఉన్నటువంటి ఇద్దరు గవర్నమెంట్లు కూడా 20,000 ఎకరాలకు కూడా అదనంగా ఆయకట్టు ఇవ్వలేకపోయినారు. కానీ ఇవాళ కేవలం చెరువులను బాగు చేసుకోవడం వల్ల దాదాపు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మొత్తం 30,000 ఎకరాలకు మనము నీటిని ఇమీడియట్గా ఇచ్చుకోగలిగినాం ఈ పాటికే. అదేవిధంగా ప్యాకేజ్ 21 కాళేశ్వరంతో దాదాపుగా మొత్తం ఈ నిజామాబాద్ రూరల్లో 100,000 ఎకరాలకు పైబడి కూడా అదనంగా నీరు ఇచ్చేటటువంటి ఆస్కారం. ఇప్పుడు సిరికొండ లాంటి మండలాలు ఉంటాయి, నీటికి యాక్సెస్ తక్కువ ఉంటుంది, అటువంటి వాటిలలో కూడా మనం నీరు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది రేపటి నాడు. సో ఈ అంశాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారికి మద్దతుగా నిలబడదు. అయితే గతంలో చూసుకుంటే కనుక ఎంపీ గారు, రైతాంగం ఒక నిస్పృహలో కూరుకుపోయిన పరిస్థితి, రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితులు లేవు, దేశవ్యాప్తంగా కూడా రైతులంతా కూడా ఒక నిస్పృహలో కూరుకుపోతున్న సమయంలో తెలంగాణలో ఆత్మహత్యలు గతంలో పెద్ద ఎత్తున చవి చూసిన పరిస్థితి, ఇవాళ ఆ పరిస్థితులు లేవు. రైతాంగం కేంద్రీకృతంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరిస్థితి పట్ల మీరేమంటారు? ఇవాళ మీరు అన్నట్టుగా ఆత్మహత్యలు తగ్గడానికే శాశ్వత పరిష్కారం కోసం సాగునీటి రంగం మీద కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెద్ద పెద్ద చెరువులు ఎక్కడైతే ఆయకట్టు కాపాడుకోగలుగుతాం అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. అన్నిటికన్నా ఎక్కువ రైతు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదని చెప్పి సంవత్సరానికి ఎకరానికి 4,000 రూపాయలను కూడా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అందువల్ల రైతన్నలందరికీ ఒక భరోసా వచ్చింది. దాదాపు 55% పైబడి మొన్న వచ్చినటువంటి కొత్త లెక్కలతోనూ కూడా ఆత్మహత్యలు అనేటటువంటి తగ్గుముఖం పట్టినే. ఇక ముందు రాబోయే రోజుల్లో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా తెలంగాణలో ప్రయత్నం జరుగుతుంది. ఏ ఒక్క వర్గం వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా, మరీ ముఖ్యంగా రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక సంక్షేమ కార్యక్రమాలకు 44,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆసరా లాంటి పెన్షన్స్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటి స్కీములు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కూడా లబ్ధిదారుల స్పందన ఎలా కనిపిస్తుంది? నిజామాబాద్ రూరల్లో చాలా పెద్ద ఎత్తున మా గిరిజన సోదరులు ఉంటారండి. ఇక్కడ తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలుగా అయిపోయినాయి. దాంతో చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటి, రెండు, ఓవరాల్గా పెద్ద నియోజకవర్గం కాబట్టి దాదాపు 70,000 మందికి పైబడి ఇవాళ పెన్షన్లు కానీ అన్ని రకాల పథకాలు రావడం జరిగింది. సో దాంతో ప్రజల వద్దకు వచ్చినటువంటి ప్రభుత్వం యొక్క పథకాలతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మనతో పాటుగా ఎంపీ కవిత గారు షేర్ చేస్తున్న సమాచారం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న వైనం పైన ప్రజల్లో సానుకూల స్పందన వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకే ఓట్లేసి మరొకసారి అధికారాన్ని ఇస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ రూరల్ పరిస్థితి తీసుకుంటే కనుక ఇక్కడ కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పింఛన్లు కావచ్చు, ఇలా రకరకాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలను అమలు చేస్తుందో అందుకు సంబంధించిన లబ్ధిదారులు కూడా
దాదాపుగా 65,000 పైనే ఉంటారని చెప్పేసి ఒక అంచనా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన ఫలాలు కూడా ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రైతులు అనుభవించబోతున్నారు. అలాగే రైతు సంక్షేమ కార్యక్రమాలు అనేకంగా ఇక్కడ అమలవుతున్న నేపథ్యంలో రైతులు కూడా పూర్తి సంతృప్తికరంగా ఉన్న పరిస్థితి నెలకొని ఉందని చెప్పేసి కూడా స్థానిక నాయకత్వం అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ సురేష్.